నందమూరి కళ్యాణరామ్ నటించిన డెవిల్ సినిమా గురించి నా అభిప్రాయం చెప్పే ముందు, ఆల్రెడీ మనం గతంలో చూసాం కళ్యాణరామ్ సినిమా చేసిన ఆ ప్రతి సినిమా కూడా చూసాం. ఏదైనా కొత్త జానర్ని పరిచయం చేయాలి, తెలుగు ప్రేక్షకుడిని ఆకట్టుకునే సినిమా ఏది ఉండాలి అని కళ్యాణరామ్ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఇప్పటి వరకు నటించిన సినిమాలు ఒక ఎత్తు, ఇప్పుడు నటించిన సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే నందమూరి అమ్మాయిని మెచ్చుకునేలా ఈ సినిమా ఉంటుందని భావిస్తున్నాను. నాకైతే నచ్చింది గాయస్. ఈ సినిమా చూసిన తర్వాత మీ అభిప్రాయం అయితే మీరు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవన్నీ చూసిన తర్వాత నా అభిప్రాయాన్ని నేను చెప్తాను. ఎందుకంటే ఈ సినిమా మాత్రం చాలా బాగుంది నాకైతే. ఎందుకంటే ఫస్ట్ నుండి కూడా అక్కడ టిస్టులు కనబడుతూనే ఉంటాయి, అలాగే ఈ సినిమా ఒక కొత్త జోనర్లో అలాగ ఏదైనా కొత్తదనం కనబడుతూనే ఉంటుంది. అది చూసిన తర్వాత ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి చాలా సీరియస్గా వెళ్తుంది. ఆ సీరియస్గా వెళ్ళడమే కాకుండా యాక్షన్స్ ఫైట్లు ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు అనిపించింది. నాకు అయితే నచ్చింది, మీకైతే ఏమనిపిస్తుందో అనేది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎందుకంటే మీ అభిప్రాయం కూడా నాకు తెలుసుకోవాలి కాబట్టి. అలాగే ఈ ఇప్పటి వరకు చేసిన సినిమాలు ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు. ఎందుకంటే ఈ సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కళ్యాణ్ రామ్ ఇలాంటి సినిమా చేస్తే బాగుంటుందని భావిస్తారు. ఎందుకంటే సలార్ సినిమా చూసిన తర్వాత ఇలాంటి సినిమా చూడాలనిపించేలా చేసింది అనిపించింది.